Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో పెగాసస్ ప్రశంసలు, యాప్తో డేటా చౌర్యం నిజమేనట. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ కోసం నియమించిన సభా సంఘం అసెంబ్లీకి తమ మధ్యంతర నివేదిక సమర్పించింది. స్పీకర్కు కూడా ప్రత్యేకంగా నివేదిక అందించింది. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రహస్యంగా ఉండాల్సిన సమాచారం లీక్ అయిందని, దీనిని అప్పటి అధికార టీడీపీ ఎలా వాడుకుందో కమిటీ స్పష్టంగా వివరించింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడడం ద్వారా విపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఏడాది ప్రభుత్వం అసెంబ్లీ ఉపసంఘం ద్వారా విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సబ్ కమిటీ సభ్యులు ప్రభుత్వ విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. అలాగే టీడీపీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై కూలంకషంగా విచారణ జరిపారు. చివరికి 2017-19 మధ్య డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం సమర్పించింది. పెగాసస్పై అసెంబ్లీతో పాటు స్పీకర్కు సభా సంఘం సమర్పించిన పెగాసస్ రిపోర్ట్లో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇందులో డేటా చౌర్యం ఎలా జరిగింది, అందులో అప్పటి టీడీపీ పార్టీ పాత్ర ఎంత అనే అంశాలని ప్రస్తావించారు. అయితే మధ్యంతర నివేదిక మాత్రమే కావడంతో పూర్తి వివరాలను మాత్రం ఇవ్వలేదు. అయితే సమాచారం లీకేజీపై ఇచ్చిన వివరాలు సంచలనం రేపేలా ఉన్నాయి. అలాగే మరికొంతమందిని విచారణ చేయాల్సి ఉందని సభా సంఘం పేర్కొంది. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్కు ప్రభుత్వ డేటా లీక్ అయిందని, ఇందుకు పెగాసస్ స్పైవేర్ వాడకమే కారణమని సభా సంఘం తమ నివేదికలో ఆరోపించింది. రాష్ట్ర సమాచార కేంద్రంలో గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని సేవామిత్ర యాప్కు అప్పగించారని పేర్కొంది. చాలా అంశాలు విచారణ చేసిన తరువాత టీడీపీ ఈ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించామని సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రైవేటుకు అప్పగించారన్నారు. ప్రభుత్వ డేటాను సేవామిత్ర యాప్కు పంపడం ద్వారా టీడీపీకి ఓటు వేయని వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారి ఓట్లను తొలగించేందుకు యాప్ ద్వారా ప్రయత్నాలు చేశారని సభా సంఘం తమ నివేదికలో తెలిపింది. టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు ఈ యాప్ ద్వారా శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటి వరకు 4 దఫాలు సభా సంఘం సమావేశమై విచారణ జరిపామని, అధికారులు శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు సభా సంఘం చైర్మన్ భూమన వెల్లడించారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక 2 ప్రతులు మాత్రమే సభకు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకటి స్పీకర్కు, మరొకటి ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు.